జిల్లా కేంద్రంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో పాలు బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు. జెండా చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు దామోదర్ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలటి దామోదర్ జన్మదినం సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలోని రోగులకు పాలు బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జెండా కూడలిలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోలేటి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగల వెంకటనారాయణ, ఎల్లంకి రాజేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పాలు బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే జెండా చౌరస్తాలో కేక్ కట్ చేసి దామోదర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమం జరిగాయన్నారు. నిరుపేదలకు తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి జిల్లా తరఫున గౌరవ శ్రీ కోలేటి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పాలు బ్రెడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే మన జెండా చౌరస్తా కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే మన జిల్లావాసి మన మండలవాసి కాబట్టి మనకు చాలా సంతోషం. ఇలాగే ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తాం. ఈరోజు మన ప్రియతమ పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కోలేటి దామోదర్ గారు, పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ ఈ హాస్పిటల్కు తరలివచ్చినందుకు మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ ముద్దుబిడ్డ గారి జన్మదినాలు ఇలాంటి ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని, వారి ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని ఇక్కడున్న పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్యులంతా ఏకకంఠంతో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఈ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ పండ్లు బ్రెడ్ మరియు మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు జెండా దగ్గర 11 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండలంలోని ఆర్యవైశ్యులందరూ పెద్ద ఎత్తున కోలేటి దామోదర్ గారి జన్మదినాన్ని పురస్కరించి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి మండలంలో జరుగుతున్నాయనడానికి వారి యొక్క నిరాడంబత, వారి యొక్క అకుంఠిత దీక్ష ఇవన్నీ కలిపి వారిని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేర్చడం నన్ను అతిశయోక్తి లేదు. వారు ఇలాంటి జన్మదినాన్ని ఇంకా ఎక్కువగా జరుపుకోవాలని మా ఆర్యవైశ్యులందరం కోరుకుంటున్నారు. కోలేటి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 150 మంది వైశ్యులందరము ఏకస్లమై గుమ్మిగూడి జమగూడి జిల్లా ఆసుపత్రిలో పాలు పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది. ఈ విధంగా అన్నదాన కార్యక్రమంలో చేరడం జరుగుతున్నది. మా అన్న కోలేటి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని పనులు అధిరోహించాలని, ఇలాగే పేదలకు పీడిత తాడిత జనులకు సేవ చేస్తూ ఉండాలని, మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, ట్రెజరర్ ఉజ్జల సదానందం, ఎలక్షన్ కన్వీనర్ కుమరవెల్లి రాజేందర్, ఇమ్మడి రాజన్న, ముస్త్యాల రాజన్న, నార్ల నాగభూషణం, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు పెద్ది వెంకటేష్, కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తి, బజ్జూరి హరీష్, పైడ రవి, కోలేటి సంతోష్, గుండ సాయి, పైడ నరేందర్, సిరికొండ గంగాధర్, బొడ్ల రమేష్, ముస్త్యాల సంతోష్, గులుబం మహేష్, కోలేటి సంపత్ తదితరులు పాల్గొన్నారు.